సో మచ్. సో సాహితీ, ఎస్, 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి ఏ హీరోకి పాట పాడితే, అంటే చిరంజీవి గారికి పాడితే చిరంజీవి గారు పాడినట్టుగా, కమల్ హాసన్కి పాడితే ఆయనే పాడినట్టుగా, అలా ఏ హీరోకి పాడితే ఆ హీరో పాడినంతగా పర్ఫెక్ట్గా పాడే శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ముద్దుగా మనం పిలుచుకునే ఎస్పి బాలు గారు. సో బాలు గారు మ్యూజికల్ లెజెండ్, ఆయన పాటలు చిన్నప్పటి నుంచి వింటూనే పెరిగాము. ఆ ప్రతి ఒక్క పాట మనకి ఇప్పటికీ గుర్తుండిపోతాయి, ఎప్పుడూ గుర్తుండిపోతాయి. సో అంత బ్యూటిఫుల్ అండ్ అంత మెలోడియస్ సింగర్ బాలు గారు. కానీ మన దురదృష్టం ఏంటంటే, ఈ మధ్య స్వర్గంలో పాటలు పాడడానికి దేవతలకి ఒక మంచి సింగర్ కావాలని చెప్పి బాలుగారిని మన నుంచి దూరంగా తీసుకెళ్ళి స్వర్గంలో పెట్టుకున్నారు. సో ఒక సింగర్గా, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక యాక్టర్గా, ప్రొడ్యూసర్గా ఎస్పి బాలుగారు సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవలు ఎన్నో ఎన్నెన్నో. సో అలాగే ప్రతి ఒక్క సింగర్, అప్కమింగ్ పెద్ద, సీనియర్, జూనియర్, ప్రతి ఒక్క సింగర్ ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో కొంత ఉంటుంది. ఆయన బతికిన దాంట్లో ఒక 10% బతికినా అది గొప్ప జీవితం అనే చెప్పొచ్చు. ప్రతి సింగర్ ఆయన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు ప్లేబ్యాక్ సింగర్స్గా మారారు. సో అంతమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఎస్పి బాలుగారికి ట్రిబ్యూట్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు మన తాల్ టీమ్. నమస్కారం శారీజ గారు, మా విన్నపాన్ని మన్నించి తాల్ ఉగాది వేడుకల్లో పాల్గొనడానికి విచ్చేసిన మీకు స్వాగతం. అందరికీ నమస్కారం. ఈ ఉగాది సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయాము అనే బాధ కన్నా కూడా ఇలా పరోక్షంగా మనం అందరం కలుసుకోవడానికి ఒక వారధి వేసిన తాళ్ వారికి నా అభినందనలు, అలాగే మన ముఖ్య అతిథి శ్రీ భువనచంద్ర గారికి నా నమస్సుమాంజలులు. ఇక తాళ్ విషయానికి వస్తే చాలా చాలా గొప్ప పనులు చేస్తున్నారు వాళ్ళు. తెలుగు భాషను ప్రోత్సహించడం, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు, ఇలా ఎన్నో 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 మంచి కార్యాలు చేస్తున్నారు. ఇది ఒక్కరి వల్ల సాధ్యమయ్యే పని కాదండి. దీని వెనకాల అందరికీ ఒకటే మైండ్ సెట్ కలిగి దృఢ సంకల్పంతో ఉంటేనే ఇలాంటివి సాధ్యమవుతాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్, సూక్ష్మంగా తాళ్, ఎంత బాగుంది అది కూడా, తాళ్ చాలా బాగుంది. వీరు చేస్తున్న కార్యక్రమాలని నేను విశదంగా చదివాను. అన్నయ్య ఒక సంచికను వీరు విడుదల చేశారు. ఈ సంచికను అన్నయ్య పిక్చర్తో ఒక చిత్రంగా వేసి ఈ సంచికను విడుదల చేశారు. ఇందులో చాలా అద్భుతమైన విషయాలు నేను తెలుసుకోగలిగాను. వీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని, ఏమేమి చేస్తున్నారు అవన్నీ నేను తెలుసుకోగలిగాను, చాలా ఆనందించాను. మనమందరం గత సంవత్సరం చాలా నిరుత్సాహంగా ఒక రకమైన భయంతో గడిపాం. ఆ సంవత్సరం మనకి అసలు లెక్కలో లేనట్టుగానే అయిపోయింది. ఒక చీకటి నుంచి తిరిగి వెలుగులోకి రావటానికి మనకి ఎంతకాలం పట్టింది. ఈ ఉగాది ఆ వెలుగును తీసుకొచ్చిందని తప్పకుండా మనమందరం భావించాలి. మనకందరికీ కూడా ఈ ఉగాది ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కరొక్కరిలో నూతన ఉత్సాహం నిండి ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి కార్యక్రమాలకు నడుం కట్టి ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తాళ్ వారు నిర్వహించిన అనేక కార్యక్రమాల గురించి కూడా ఇందులో నేను చదివాను. అందులో ముఖ్యంగా ప్రతి ఒక ఉగాది వేడుక కానీ, సంక్రాంతి వేడుక కానీ, మరోటి కానీ ఏ కార్యక్రమం జరిగినా కూడా మన భారతదేశం నుంచి, ముఖ్యంగా ఆంధ్రదేశం నుంచి కొంతమందిని తీసుకొచ్చి వారిని కూడా అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేయటం అనేది చాలా మంచి విషయం. నిజంగా మనకిప్పుడు ఈ కరోనా విషయం ఇలా లేకుండా ఉంటే మేమందరం కూడా తప్పకుండా వచ్చి పాల్గొనేవాళ్ళమేమో. ఆ అవకాశం తప్పకుండా త్వరలో వస్తుందని నేను ఆశిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా కలిసి ఒక కార్యక్రమం చేయాలని నాకు కూడా ఉంది. అవకాశం వచ్చినప్పుడు నేను తప్పకుండా వస్తాను. ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చిన తాల్ వారికి, మొత్తం బృందానికి, అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎప్పటికప్పుడు నాకు విశేషాలు చెప్తూ, వివరాలు వివరిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా నవీన్ గారికి, వంశీ గారికి, వీళ్ళందరికీ కూడా నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీ అందరితో పాటు నేను కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు
తాళ్ యూకే లోకల్ టాలెంట్ వీళ్ళందరూ కలిసి అన్నయ్య గారి కోసం ఒక ట్రిబ్యూట్ ఒక మెడ్లీని తయారు చేశారు. మనం అందరం ఆ గీతాలని ఆస్వాదించి వాళ్ళని తప్పకుండా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు కూడా చాలా చాలా ఆతృతగా ఉంది, ఎంతెంత మంచి పాటలు వాళ్ళు పాడతారు, ఎలాంటి పాటలను సెలెక్ట్ చేసుకున్నారు అని. సో అది ఇప్పుడు ఆస్వాదిద్దామా మనందరం? ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము శంకరాభరణము శంకరగళ నిగళము శ్రీహరి పద కమలము శంకరగళ నిగళము శ్రీహరి పద కమలము రాగరత్న మాలిక తరళము శంకరాభరణము గల్లు 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 మంటు మెరుపల్లే తుళ్ళు జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు చూడని జంగలలో అలలై పొంగిన అందాలు
తాళముల వీణల సరిగమలు పేరంటానికి రమ్మంటే పెళ్లికి పెద్దవు నీవేలెమ్మని చెప్పనా 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 జాబిలితో చెప్పనా జామురాతిరి కలలలోన నీవు రేపిన అలచడి చెప్పనా రాజా జాబిలితో చెప్పనా జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా. నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరు ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని పంచేందుకే ఒకరులేని బతుకెంత బరువో అని ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని ఇవాళ
లక్ష్మి పూల పూజ చేస్తా ఉక్కల చుక్కలతో ఒత్తిడి వరపుల గంధమిస్తా పక్కలలో శుభలేఖ అందుకున్న కలయో నిజమో తొలి ముద్దు జాబు రాస చలికే ఎప్పుడో శారద మల్లెల పూల చల్లే వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యను రంగరిస్తా కన్నులతో తొలి ముద్దు జాబు రాస చలికే ఎప్పుడో కుర్రాలోయ్ కుర్రాలోయ్ వెర్రెక్కి ఉన్నులు కల్లాలేరోలు కవ్వించే సోగాలు కుర్రాలోయ్ కుర్రాలోయ్ వెర్రెక్కి ఉన్నులు కల్లాలేరోలు కవ్వించే సోగాలు ఆటగాలు పాటగాలు అందమైన వేటగాలు అత్తులేని లేని వారు ఆవేశం ఉన్నవారు తారారీ కుర్రాలోయ్ కుర్రాలోయ్ వెర్రెక్కి ఉన్నోళ్ళు కల్లాలే లేనోళ్ళు కవ్వించే సోగాలు హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్టురా బోటనీ క్లాస్ అంటే బోరు బోరు హిస్టరీ రుస్తు కన్న రెస్ట్ మేలు పాటలు ఫైటలున్న ఫిల్ము చూడు బ్రేకులు డిస్కోలు చూపుతారు జగడ 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 జామ్ 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 ఎక్కలో ఎక్కలు తెల్వనోళ్ళు లక్కుతోని లచ్చలలో మునిగిపోరు పుస్తకాలు పుస్తీలు పట్టేటోళ్ళు సర్కారీ కక్కులై మునిగిపోరు జగడ 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 జామ్ జగడ 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 జామ్ జగడ 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 జామ్ జగడ 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 జామ్. సో బాలుగారి ట్రిబ్యూట్ చూసిన తర్వాత నిజంగా అంత బ్యూటిఫుల్ సాంగ్స్, ఎన్ని మెలోడియస్ సాంగ్స్, ఆ పాటలు వింటుంటే ఆహా నిజంగా అదొక వేరే లోకంలోకి వెళ్ళిపోతాం. అండ్ ఈ ట్రిబ్యూట్ చూసిన తర్వాత ఎస్పి శైలజ గారు, బాలుగారి సోదరి అండ్ బ్యూటిఫుల్ సింగర్, తను కూడా ఎన్నెన్నో మంచి సినిమాలకి పాటలు పాడిన సింగర్, శ్రీమతి ఎస్పి శైలజ గారు మాట్లాడతారు. మన యూకే లోకల్ టాలెంట్, అదే మన తాళ్ యూకే లోకల్ టాలెంట్ వాళ్ళు పాడిన మెడ్లీ విన్నారు కదా, చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి నా అభినందనలు. చాలా చక్కగా పాడారు, మంచి మంచి పాటలు ఎంపిక చేసుకున్నారు. మీరు పాడిన తర్వాత నాకు కూడా ఒక రెండు మూడు పల్లవులు పాడాలనుంది, అన్నయ్య కోసం మీకోసం. మావిచి గురు తినగానే కోవిల పలికేనా, మావిచి గురు తినగానే కోవిల పలికేనా, కోవిల గొంతు వినగానే మావిచి గురు తొడిగేనా, కోవిల గొంతు వినగానే మావిచి గురు తొడిగేనా, ఏమో ఏమగునో గాని ఆమని ఈవని, మావిచి గురు తినగానే
కోవిల పలికేనా, కోవిల పలికేనా. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు. ఏకమైన చోట వేద మంత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు, స్పందించు నవనాడులే వీణాగానాలు. నడలు ఎదలోని సడులే మృదంగాలు, నాలోని దీపమై నాకున్న దైవమై వెలుగొందువేళ మహానుభావా, మహానుభావా. దొరకున ఇటువంటి సేవా నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయుత్రోవ. దొరకున ఇటువంటి సేవా, దొరకున ఇటువంటి సేవా. ఈ పురస్కారాన్ని అందించిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ తాల్ వారికి నా కృతజ్ఞతలు. అలాగే ఇంతసేపు నా పాటలు నా మాటలు విని అందరం సరదాగా ఆనందంగా పంచుకున్నందుకు, ఆనందాన్ని పంచుకున్నందుకు, నాతో కలిపి మీరు కూడా ఇందులో ఒక భాగమైనందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు, అభినందనలు. అందరూ సంతోషంగా, ఆనందంగా, హాయిగా, ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శైలజ గారు, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా ఉగాది వేడుకల్లో పాల్పంచుకోవడానికి విచ్చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక మరొకసారి తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ శైలజ గారు, థ్యాంక్ యూ సో మచ్. అవును సాహితి, మీకు బాలు గారికి ఏదన్నా కలిసిన సందర్భాలు కానీ లేకపోతే ఆయనతో పాడిన సందర్భాలు కానీ ఉన్నాయా? ఒక్కటి రెండు కాదు, కొన్ని కోట్ల సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పాడుతున్నాను, అలాగే చిన్నప్పటి నుంచి నేను పాడాలని ఉంది. నా ఫస్ట్ కాంపిటీషన్ నేను పాడింది ఆయన ముందు. అలాంటి స్టేజ్ నుంచి ఆయన పక్కన పాడే స్టేజ్ వరకు రావడం జరిగింది. ఆయన పర్సనల్ షోస్ మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, ఆయన ప్రైవేట్ షోస్ అంటే ఆయన ఎస్పీబి ఎక్స్క్లూజివ్ లైవ్ కాన్సర్ట్స్లో పాడే అవకాశం అంటే ఆయనతో పాటు ఫీమేల్ సింగర్గా అలా ఎన్నో షోస్ పాడాను. అండ్ ఆయనతో నాకున్న పర్సనల్ అనుబంధం చెప్పలేనిది. ఇంకా ఐ స్టిల్ హ్యావ్ అంటే ఎలా అంటే మెమరీస్, ఒక ఏదైనా ఒక పాట పాడి నేను వాట్సాప్లో ఆయనకు పంపిస్తే నాకు ఒక గంటలో రిప్లై ఉండేది. అరే వా, సూపర్. అలాగే మా అందరికి ఒక గ్రూప్ ఉండేది, బాలు గారి సంగీత కుటుంబం అని. ఆ గ్రూప్లో నన్ను యాడ్ చేశారు. అలాగే అందులో యూనో యూస్ టు టాక్ అబౌట్ లాట్ ఆఫ్ మ్యూజిక్. అసలు ఒక్కటి కాదు, చెప్పడం చాలా కష్టం. సో లాట్ ఆఫ్ జర్నీ. మీరు పాడిన ఏదైనా బ్యూటిఫుల్ సాంగ్, ఒక టూ లైన్స్. ఆయనతో నేను ఫస్ట్ టైం అంటే నేను మలేషియాలో అబ్రాడ్ కాన్సర్ట్ ఫస్ట్ టైం ఇది అప్పుడు పాడడంలో. సో నేను అప్పటికి జస్ట్ 9th class ఓ 10th class. సో ఆయనతో ఫస్ట్ పాడిన పాట ఇది. రాసలీల వేళ రాయవారమేళ మాటి మౌనమై మాయ చేయు వేళ, రాసలీల వేళ రాయవారమేళ. సూపర్బ్, సూపర్బ్, నిజంగా అద్భుతమైన పాటలు. అసలు బాలుగారు లేకపోయినా ఆయన పాటలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి, ఆయన పాటల ద్వారా మన దగ్గరే ఉంటాయి.